बाबू मैकडोनाल्ड फुले किलर मिल टेटिस का एंजॉय चाहे एंजॉय एंजॉय चाहे ఏంటి ది మ్యాక్డోల్ ఫుల్ అండి మందేది మందు 10 రూపాయలకు రాదండి బాటిల్ వస్తదండి ఆ నా చేతిలో ఉన్న ఆఖరి నోటిది ఇది అయ్యే లోపు నా బాస్ నాకు కనిపించలేదు అనుకో నా పని 100 నోట్ ఏసట ఆకలిగా ఉంది ఒక్కపుడు ఆ 100 రూపాయల నోట్ ఒకసారి ఇస్తారా చూసి మళ్ళీ ఇచ్చేస్తానా థాంక్స్ సార్ చాలా బాగుంది ఏయ్ చెప్పు తెగుతి మరి అదిగన ఉన్నాకి 100 నీదా సార్ రండి సార్ రండి ఏయ్ ఏంటి ఏంటి मोसम उद्योग बैंकुलो నేను తిరిగి వస్తుంటే 10 మంది రౌడీలు కత్తులతో నా మీద పడి అబ్బా ఈ విధంగా నన్ను కొట్టబోయారు అంతే ఎక్కడి నుంచో ఇతర వాళ్ళ మీదకి దూకి అంతే వాళ్ళని చితక బాదేసి నన్ను కాపాడాడు మామయ్య గారు అలాగా ఇంతకీ నువ్వు ఏం చేస్తుంటావు బాబు నేను పని పాట లేని నిరుద్యోగి కాలక్షేపం కోసం బ్యాంకుల చుట్టూరు తిరుగుతున్నా ఎవరైనా అబ్బాయిలో ఉంటే उद्योग మంచి నీళ్ళు కావాలా మంచి నీళ్ళు కాదరా నీ ఒంట్లో రక్తం కలదొస్తాం కొట్టండిరా స్టాప్ లైట్స్ ఆఫ్ బాస్ వారానికోసారి ఇలా మారు వేషం వేసుకొని మా చేతిలో ఎందుకు దెబ్బలు తింటారు బాస్ అరే ఎంత మాఫియా గ్యాంగ్ లీడర్ అయినా ఏదో ఒక రోజు పోలీసుల చేతిలో దెబ్బలు తినాలరా అందుకే ఈ ప్రాక్టీస్ పంజాబ్ నుండి మీకు ఫోన్ వచ్చింది బాస్ మన వాళ్ళిద్దరు లేపేశారట బాస్ తలకాయలు పంపించమను ఎవరియో తెలుసుకుందాం బాస్ ఈ మర్డర్ అకౌంట్లో ఏమంటారు బాస్ పర్సనల్ అకౌంట్లో వేయండి బాస్ ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు ఎవరికైనా అందిస్తే అందానికి అందమే ఉంటుంది బాస్ మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు బాస్ yes మా వంశం ఏంటో తెలుసా మా తాత పెద్ద బందిపోటు మా నాన్న పెద్ద డెకాయ్ మా బాబాయ్ క్రిమినల్ కింగ్ మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాదా yes ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నానరా తున్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు
మా బాబాయ్ భయపడిటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చి పట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గట్టెంత్రం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యానరా. yes ha నా మూడ్ yes నా మూడ్ అంతా ఆఫ్ చేశారు. get lost I say get lost. ఏవిరా డింబక, మెచ్చితిరా బాలక, నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే రబ్బర్ బేట, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేటా. రబ్బర్ నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్ని తండ్రి కూడా నిలబెట్టాలి. నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభమవుతుంది. ఫెంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్. ఏ, ఆవిడ దానిపై చాలా ఏం లేని. స్టాప్. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్. ఏ, మొన్న ఈ మధ్యన పెళ్లి అయిపోయింది బాస్. ఎవరితో? బోనీ కపూర్తో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకున్నావా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. బాస్, మీరు తాగింది విస్కీ కాదు. విషమైనా భరిస్తాను రా. సారీ బాస్, మీరు తాగింది విస్కీ కాదు, విషము కాదు. ఓకే, ఈ ఆవేశంలో ఏ ఐలైనా పర్వాలేదురా, తాగుతాను. బాస్, రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. అమ్ముకో. గో డార్లింగ్. మనిద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్, దానికి చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో నో ప్రాబ్లం. ఎస్, లుక్ ఎట్. గంటల కొద్దీ నీ మొహం చూడాలంటే పరమ బోర్ కావాలి. మా తల్లే, ఇక్కడ తెచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు అంచెత్తిగా నాతో రావాలి. ఆ సరిగాని ఆ బకర్రగడ ఎవరు? వాడు ఒక కంటి పేషెంట్, కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష. నో నో అసిస్టెంట్. మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. కమా.